దీని రెండు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య లక్ష్యంగా ఈ ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తాం. అంటే ఊళ్ళో పడుంది టీచర్స్ మీరు, కానీ ఏదో వేల మీదుగా అక్కడ ఏదో ఒకే రోజు అంతా వచ్చేస్తున్నట్టు అందరూ ప్రైవేట్ పల్లెలు పంపిస్తాం. అక్కడ స్కిల్డ్ ట్రైనర్ టీచర్స్ వదిలేసి అక్కడికి అన్క్వాలిఫైడ్ టీచర్స్ ఉండే దగ్గర ఒక క్లాస్లో 34 మంది కూర్చోబెట్టేసి ఇంజనీరింగ్ వాళ్ళు పాఠాలు చెప్పినట్టు చెప్పే దగ్గరకు పంపిస్తా ఉంది. ఇక్కడ క్లాస్కి ఇద్దరు ముగ్గురు లేకపోతే 5 మంది అంటే చుట్టూ కూర్చొని పాఠాలు చెప్తా ఉంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే నేర్చుకుంటారు అనమాట. ఇవన్నీ వదిలేసి ఎక్కడ పెద్ద స్టేటస్ మైనల్లో ఎక్కువ పంపిస్తా ఉన్నారు. అక్కడ పోయినంత మాత్రం మనంతా కంపేర్ చేస్తే అక్కడ ఏం చదివిన రావట్లేదు చాలామంది. అందువల్ల ఇది తెలియకుండా పేరెంట్స్ దోపిడీకి గురవుతా ఉంటే దోపిడీ నుంచి బయటకు తీసుకురావడానికి స్కూల్ చేసుకుని సరిపోతుంది అప్పు చేసి మరీ అక్కడ పంపిస్తున్నారు. దాని నుంచి బయటకు తీసుకురావడానికి ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చాం అనమాట. ఇది రెండు రాష్ట్రాలు తెలంగాణలో ఇంకా బాగా వెళ్తా ఉంది. గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు చేస్తారు అక్కడ అది బాగా వెళ్తూ ఉంది. ఇక్కడ దానిలో భాగంగా అంటే మనం ఇప్పుడు దాకా కొన్ని స్కూల్స్కి బెంచెస్ కొన్ని స్కూల్ అందరికి కొంతమంది మందికి బట్టలు చెప్పులు బుక్స్ కాపీరైటింగ్ బుక్స్ ఇలా ఇప్పిస్తూ వచ్చాం. అది దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ ఓవై ఓల్డ్ అనే కాన్సెప్ట్ని తీసుకున్నాం. ఇది ఒక ఎన్ఆర్ఐ మన మేకా వెంకట నరేష్ని కమ్మ పడుతున్నాం. అతని కాన్సెప్ట్ ఇచ్చేసి ఈ 70 బోర్డ్స్ కూడా అతనే స్పాన్సర్ చేశాం. ఈ బోర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతిరోజు మీకోసమే ఇది ఈ బోర్డు ప్రతిరోజు మీకు ఇక్కడ ఉంటుంది. ఈ బోర్డు పైన ప్రతిరోజు 3 వర్డ్స్ 3 పదాలు రాస్తారు. తెలుగులో ఒక కొత్త పదం దాని అర్థం కింద, ఇంగ్లీష్లో ఒక కొత్త పదం దాని అర్థం దాని కింద, హిందీలో ఒక కొత్త పదం దాని అర్థం. తర్వాత ఆ పదాన్ని ఒక సెంటెన్స్లో ఒక వాక్యంలో ఎలా రాయాలి అనేది కింద పడుతుంది అన్నమాట. ఇలా ప్రతిరోజు మనకి కొత్త 3 కొత్త వర్డ్స్ కొత్త లాంగ్వేజ్ 3 లాంగ్వేజ్లో 3 కొత్త వర్డ్స్ ప్రతిరోజు వస్తాయి అన్నమాట. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఎక్కడికి వెళ్ళినా మాట్లాడే శక్తి వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా రాయగలిగినా చదవగలిగినా వినగలిగినా నాలెడ్జ్ వస్తుంది అనమాట. అంటే లాంగ్వేజెస్ పైన మనకు పట్టు వస్తుంది. లోకల్గా కానీ తెలుగు వస్తే మన ఆంధ్రప్రదేశ్లో బాగా మాట్లాడవచ్చు, ఏదైనా చదవచ్చు, ఏదైనా అర్థం చేసుకోవచ్చు. బయటకు వెళ్ళాం అనుకోండి ఇండియాలో హిందీ వస్తే ఎక్కడైనా బతకవచ్చు, ఇంగ్లీష్ వస్తే ప్రపంచంలో ఎక్కడైనా బతకవచ్చు. ఓకేనా? అందువల్ల మనకు 3 లాంగ్వేజెస్ పైన పట్టు ఉండాలి. దాని గురించే ఈ బోర్డు మనం ప్రతి పాఠశాలలో మనం గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే ఇది పెడతా ఉన్నాం. ప్రైవేట్ స్కూల్లో కంటే మనం బాగా చదివి వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ సంపాదించి మార్కులు కాదు మార్కులుతో కాదు నాలెడ్జ్ వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ మనం సంపాదించేసి మన తల్లిదండ్రులకి అందరు పేద అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు పేదవాళ్ళు మాత్రమే చేతగాని వాళ్ళు అక్కడ చదివించే వాళ్ళు అనే నాలెడ్జ్ ఉంది ఒకటి. నువ్వు గవర్నమెంట్ స్కూల్లో నేను పిల్లలను అభివృద్ధి నేర్పిస్తే నువ్వు చేతగానివి ఇక్కడ చేర్పించావు అనే అందరు పక్కింటి కూడా ఈ ఉద్యోగం ఇక్కడ చేర్పిస్తున్నాడు ఏం చేతగాక అని చెప్పి అన్నారు. అలాంటి దాని నుంచి బయటికి తీసుకొద్దాం. ఎంత డబ్బున్నా కూడా మన ఊళ్ళోనే చదివించే పరిస్థితికి మనం తీసుకొద్దాం. బయటికి ప్రైవేట్ స్కూల్కి పోతే ఏం లేదు డబ్బులు పోవడం తప్పితే, ఇక్కడ వస్తేనే చదువుతో పాటు సంస్కారం వస్తుందని చెప్పేసి బయటికి పోయి ఉన్నందుకు ఇక్కడికి వచ్చే పరిస్థితికి మనం గవర్నమెంట్ స్కీల్ని తీసుకురావాలి. అందుకోసం మనం చేయాల్సినవన్నీ చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ ఓడ్ ఓమై ఓడ్ అనే ఈ కాన్సెప్ట్ని మనం తీసుకున్నాం అన్నమాట. ప్రతిరోజు 3 కొత్త వర్డ్స్ 3 సెంటెన్సెస్, ఒక ఆ రోజు కొత్త న్యూస్ కూడా రాసుకోవచ్చు, కొత్త కొటేషన్ కూడా రాసుకోవచ్చు. రోజు ఉంటే దీన్ని జాగ్రత్తగా మీరు పెద్ద పిల్లలు రోజు చేసుకొని ఉదయాన్నే మీరు వీలైతే హ్యాండ్ రైటింగ్ బాగుంటే మీరు రాయండి, లేకపోతే మేడం చేత రాయించుకొని సాయంత్రం లోపల పెట్టుకుంటుండి, జాగ్రత్తగా ఉండండి. మన మండలంలో అన్ని స్కూల్స్లో ఇవి ఇస్తా ఉన్నాం. త్వరలో అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ కాన్సెప్ట్ని తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తా ఉన్నాం. పేర్లు యూజ్ చేసిన ఈ వర్డ్స్ బాగా గుర్తుండిపోతాయి. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముఖ్యంగా బాగా గుర్తుండిపోతాయి. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముఖ్యంగా ఈ ఆర్గనైజర్ హజరత్ గారికి, అదేవిధంగా ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ఒక నోటీస్ బోర్డు లాంటిది తయారు చేయించినటువంటి మిస్టర్ వెంకట నరేష్ గారు ఎన్ఆర్ఐ, సో వాళ్ళు సహృదయంతో ప్రతి స్కూల్కి ఇట్లాంటి బోర్డు ప్రజెంట్ చేసినందుకు, సో వారందరికీ కూడా
మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇది చూడడానికి చాలా చిన్నదే కనిపిస్తుంది, అవునా కదరా? ఏంటి, దీనివల్ల మాకు చాలా పెద్ద ఉపయోగం ఉంది. మీరు బాగా అర్థమయ్యేటట్టు నేను చెప్పంటారా? మీరు దీనికోసం ఒక నోట్బుక్ పెట్టాలి. ఒక నోట్బుక్ పెట్టండి. ప్రతిరోజు మీరు ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక భాషకు సంబంధించి, తెలుగు ఒక పేజీ, ఇంగ్లీష్ ఒక పేజీ, హిందీ ఒక పేజీ డివైడ్ చేసుకొని, లేకుంటే ఒక నోట్బుక్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకొని, ఒక భాగం వచ్చి ఒక 10 పేజీలు వచ్చి తెలుగు, ఇంకో 10 పేజీలు వచ్చి ఇంగ్లీష్, ఇంకో 10 పేజీలు వచ్చి రాసుకున్న తర్వాత, సో మీలో బాగా నేర్చుకున్న మేడం గారు వస్తారు స్కూల్కి. మేడం గారు రాగానే మీలో బాగా నేర్చుకున్న ఒక పదం చెప్పండి బాగా రాయగలిగేవాళ్ళు, రాస్తే అదే వస్తుంది. నేను రాయకెట్ అయిపోయింది. సో రాయడం అనేది నాకు ఉండేటువంటి రాయడ బోర్డు కాడ పోరని నేను భయపడేవాడు. నేను 10th క్లాస్ ఉంది తెలుసు మీతో, చాక్పీస్ ఎక్కువగా పట్టకుండానే నేను బోధించాను. భయం, ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ అంత దరిద్రంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు నేర్చుకోలేకపోయినాను సరిగా. అందులో ఏంటంటే బోర్డు దగ్గర పోయి చాక్పీస్ పెట్టుకొని రాయని పోతే నాలోనే ఒక విధమైనటువంటి గిల్టీ ఫీలింగ్, అరే ఈ అక్షరాల పిల్లవాళ్ళకి అర్థమవుతాయా, మళ్ళీ పెద్ద సారీ ఏం రాశారు, మాకు అర్థం కావట్లేదు ఎక్కడనుకుంటారని చెప్పి ఇంకా మ్యాక్సిమం చెప్పేవాడితే చదివి పెట్టేవాడు. ఇంకా తప్పనిసరి ఏమైనా మ్యాప్ వేసేటప్పుడు అట్లాంటి తప్పుడు తప్పించి మిగతా అప్పుడు, ఎందుకంటే కారణం ఏంది, హ్యాండ్ రైటింగ్ సరిగా వచ్చేది కాదు. అందువల్ల ఏంటంటే ఆ బాధ నాకు ఇప్పుడు కూడా ఉంటుంది, నేను సరైనటువంటి హ్యాండ్ రైటింగ్ నేర్చుకోలేకపోయినానే అని. సో అందువల్ల ఏంటంటే చిన్నప్పుడే నేర్చుకుంటే వస్తాయి, మధ్యలో ఎప్పుడు రమ్మంటే రావు. అంటే కదా మనకు సామెత ఉంది కదరా, మొక్క వంగనది అంటే అర్థమైంది కదా. అంటే ఏంటి, మొక్కని చిన్నప్పుడు మనం ఎట్ట తిప్పితే అది జరగదు, అది అంత పెద్ద మానైపోతే దాన్ని మనం వంచగలమా? ఒకటే ఒకటి దానికి గొడ్లతో పడగొట్ట అంతే కదా. సో అందువల్ల ఏంటంటే చిన్నప్పుడు మీరు బాగా హ్యాండ్ రైటింగ్ ఈ వర్డ్స్ కాదు, మీరు రోజుకి ఒక వర్డ్ తెలుగులో కానీ హిందీలో అదేవిధంగా ఇంగ్లీష్లో రోజు ఒక పదం, ఆ పదం యొక్క అర్థం.